పొత్తులు. ఎన్నికలు రాగానే ముందుగా మనకు గట్టిగా వినబడే ఈ పదం పొత్తుల పరంపర. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పొత్తులకు శ్రీకారం చుట్టబోతుందా? మరోసారి ఆంధ్రప్రదేశ్లోని పలు పార్టీలతో పొత్తులకు సై అంటుందా? అంటే నిన్న సీఎం రమేష్ గారు ఇచ్చిన పలు వ్యాఖ్యలతో నేడు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు గందరగోళం భారీ ఎత్తున పెరిగినట్టు తెలుస్తుంది. ప్రజలకు ఏం చేస్తాం? ప్రస్తుత ప్రజలకు దక్కాల్సింది ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఈ విషయాలు ప్రతిపక్షం గట్టిగా చెప్పాలి. ప్రజల వద్దకు ఈ వ్యాఖ్యలతో వెళ్ళాలి. కానీ ఎంతసేపు మన పక్కన ఎవడుంటే మనం గెలుస్తాం? గెలిచాక మనం, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అలా చేశారు కదా, మనం డీజీపీని తీసి పక్కన పాడేద్దాం, వీళ్ళను అక్కడ పాడేద్దాం. ఇదిగో ఈ చిల్లర రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా మరోసారి కేంద్ర బీజేపీతో పొట్టుకు వెళ్తాము అంటూ వస్తున్న కథనాలకు సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, మళ్ళీ మేము కేంద్ర పార్టీ బీజేపీకి పొత్తు పెట్టుకోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు పొత్తు పెట్టుకుందాం అనుకున్నా అసలు నిన్ను ఎవడు రాణిస్తాడు అంటూ కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మోదీ సర్కార్ కాదు, ఏ సర్కార్ కూడా నిన్ను దగ్గరికి రానియదు, ఓన్లీ ఆలోచన లేని ఆవేశం ఉన్న పవన్ తప్ప అంటున్నారు. ఆ పవన్కు ఎట్లాగో రాజకీయాలు నడపడం రాదు, ఉన్నది ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని పట్టుకొని మీరు లాగుదామనే ప్రయత్నం చేయడం తప్ప చేసేదేమీ లేదు అంటున్నారు వైసీపీ అభిమానులు. ఇక పొత్తుపై వచ్చిన ఈ క్లారిటీతో ఇప్పుడు టీడీపీలో కీలక నేతలు కూడా జంపింగ్లకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎలాగో చంద్రబాబు ఎవరితోనో ఒకరితోనూ పెట్టుకుంటారు కాబట్టి మనము టీడీపీలో ఉండడం కన్నా బీజేపీలో ఉంటే బెటర్ కదా అనే ఆలోచనలు వస్తున్నాయట. మాజీలు సైతం ఇప్పుడు జంపులు కొట్టే ఆస్కారం ఉంది. పొత్తులు ఇలాగే పెట్టుకోండి, ఈ రకమైన ధోరణితోనే ముందుకెళ్ళండి, కానీ గెలుపు గుర్రం ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు పరారి కాక తప్పదు అంటున్నారు వైసీపీ అభిమానులు. ఆయన చేసిన మంచి, ఆయన పరిపాలన, ఆయన అడుగులు దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పొత్తులు ఎన్ని చేసుకుని టీడీపీ ఎన్ని యుద్ధం చేసినా అందరూ నీళ్లల్లో మునగడం తప్ప తేలేది ఉండదన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. తెలుగుదేశం పార్టీ పొత్తులపై మీ అభిప్రాయాన్ని తెలపండి.